ఈరోజు యోగా సూత్రాలు చేసే ఆసనం పేరు పలక. పలక అంటే ప్లాంక్. ప్లాంక్లో మనము గోడ సహాయంతో ఈ ప్లాంక్ని చేయబోతున్నాము, ప్లాంక్లో హోల్డ్ చేయబోతున్నాము. ప్లాంక్ పాశ్చర్ చాలా ఇంట్రెస్టింగ్ అయిన పాశ్చర్. ఇక్కడ ఇంట్రెస్టింగ్ అనేది ఏముంది, ఇక్కడ ఒక్క పాశ్చర్ చేయడం వలన షోల్డర్స్, ట్రైసెప్స్, బైసెప్స్, అలానే ఈ యొక్క బ్యాక్లో ఉండే లాట్స్, అలానే నడుము, పొట్ట, వీపు, తొడలు, గుహ భాగము, ఇవన్నీ కండరాలపై ఈ యొక్క పాశ్చర్ ప్రభావం చూపిస్తుంది. ఇన్ని కండరాలపై ఒక్క పాశ్చర్ ప్రభావం చూపించాలంటే ఆ యొక్క పాశ్చర్లో హోల్డ్ చేయాలి. హోల్డ్ చేసి ఆ కండరాలని స్క్వీజ్ చేస్తూ ఆ కండరాలని మనము ఎంగేజ్ చేసేయడం వలన ఈ యొక్క పాశ్చర్ ఇన్ని కండరాలపై బాగా పనిచేయగలుగుతుంది. ఈ యొక్క పాశ్చర్లో చాలామంది వ్యక్తులు చాలా రకరకాలైన తప్పులు చేస్తూ ఉంటారు. అయితే తప్పులు చేయకుండా ఎప్పుడైతే ఈ పాశ్చర్ని మనం బాగా మంచిగా చేయగలుగుతామో ఈ పాశ్చర్ మనని మనకి ఎన్నో లాభాలను తెస్తుంది. ఆ లాభాలలో కొన్ని లాభాలు పొట్టలో ఉండే కొవ్వు తగ్గడము, షోల్డర్స్ ఇంకా ఇవన్నీ కండరాలలో స్ట్రెంత్ని పెంచడము, ఎండ్యూరెన్స్ పెరగడము, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ప్లాంక్ చేయడం వలన మన శరీరము లైట్గా కూడా అవుతుంది. ముందుగా ప్రాణాయామం చేసి దాని తర్వాత ఈ ఆసనం చేద్దాము. ప్రాణాయామం ఎందుకు చేస్తున్నాము? ప్రాణాయామం చేయడం వలన మన శరీరంలో గాలితత్వం పెరుగుతుంది. అయితే యాక్చువల్గా ఈ పలక పాశ్చర్కి కపాలభాతి ప్రాణాయామము, భస్త్రికా ప్రాణాయామము ఉత్తమం. అన్నిటికంటే కపాలభాతి ప్రాణాయామం చాలా ఉత్తమం. కానీ ఇది వేసవికాలము, వేసవికాలంలో కపాలభాతి చేయకూడదు. దాంతో ఒంట్లో వేడి అనేది ఎక్కువ అవుతుంది. కాబట్టి మనము కూలింగ్ ప్రాణాయామం చేద్దాము. పొట్టని లోపలికి బిగించి నెమ్మదిగా ఎడమముఖ రంతో రంధ్రం శ్వాసను తీసుకొని కుడిముఖ రంధ్రంతో వదిలేయండి. కుడిముఖ రంధ్రంతో శ్వాస తీసుకొని ఎడమముఖ రంధ్రంతో వదిలేయండి. ఇలా మనము ప్రాణాయామం కొన్ని నిమిషాల పాటు చేయాలి. ఇలా ప్రాణాయామం చేసేటప్పుడు పొట్ట కండరాలని బిగించి పెట్టండి. పొట్ట కండరాలని బిగించడాన్ని ఉడియాన బంధం అని అంటారు. ఈ ఉడియాన బంధాన్ని ఎంగేజ్ చేస్తూ మనం ప్రాణాయామం చేసినట్టు అవుతే శరీరానికి లభించే ఈ ప్రాణము, ఈ యొక్క ఎనర్జీ మన శరీరంలో మంచిగా యూటిలైజ్ అవుతుంది. మ్యాక్సిమంగా ఈ యొక్క ఎనర్జీని మనము యూటిలైజ్ చేయగలుగుతాము. ఇలా కొన్ని నిమిషాల పాటు మీరు ప్రాణాయామం చేసి దాని తర్వాత కళ్ళని మూసివేసి అలానే ఉండండి. ఎలా అనిపించిందో గమనించండి. దాని తర్వాత నెమ్మదిగా కళ్ళని తెరవండి. ఇప్పుడు మోకాళ్ళపై వెళ్ళిపోదాము. హస్తాలని ఎక్స్పాండ్ చేసి ఇలా చేతులని ప్రెస్ చేయండి. చేతులని ప్రెస్ చేస్తూ ఇన్హేల్ చేస్తూ వీపుని ఆడ్ చేసి ఎక్స్హేల్ చేస్తూ వీపుని రౌండ్ చేయాలి. కొన్నిసార్లు ఇలా వీపుని ఆడ్ చేయడము, బ్యాక్ని రౌండ్ చేయడం చేయాలి. అయితే బ్యాక్ని రౌండ్ చేసినప్పుడు కొన్ని సెకండ్లు ఇక్కడ అలానే ఉండండి. ఈ యొక్క బ్యాక్ని రౌండ్ చేయడాన్ని ప్రోట్రాక్షన్ ఆఫ్ షోల్డర్స్ అంటారు. ఈ యొక్క ప్రోట్రాక్షన్ ఆఫ్ షోల్డర్స్ ప్లాంక్లో చాలా అవసరము. ఇలా ప్రోట్రాక్ట్ చేస్తూ భుజాలని ఇంకొంచెం ముందుకి తీసుకొని రండి. ఇక్కడ అలానే ఉండాలి. వీపుని ఆడ్ చేస్తూ బ్యాక్ని రౌండ్ చేస్తూ ఉండండి. దీని తర్వాత నెమ్మదిగా మనము అధోముఖ శ్వానాసనంలో వెళ్ళాలి. అధోముఖ శ్వానాసనంలో కాళ్ళని బాగా ఆడించండి. ఇప్పుడు మనము పలకలో రావాలి. పలకలో వచ్చి మోచేతులని, ఎల్బో క్రీజెస్ని ఒకదానికొకటి ఫేస్ చేసేలాగా పెట్టండి.
పృష్ఠ భాగాలని బాగా పైకి అనండి. ఇక్కడ 10 సెకండ్లు వరకు హోల్డ్ చేయవచ్చు. మీతో అవుతే 60 సెకండ్స్ కూడా హోల్డ్ చేయవచ్చు. హస్తాలని కింద గట్టిగా ప్రెస్ చేస్తూ ఛాతిలో ఉండే ఆ కండరాలని లోపటికి బిగించాలి. ఇలా కొంత సమయం పాటు ఉండి ఆసనం నుంచి బయటికి వెళ్ళవచ్చు. గోడ సహాయంతో ఈ యొక్క పాశ్చర్ చేద్దాము. వెళ్ళిపోయి అధోముఖ శ్వానాసనంలో వెళ్ళండి. మడమలు గోడపై ఉండేలాగా ప్రెస్ చేస్తూ అధోముఖ శ్వానాసనంలో కొంత సమయం పాటు ఉండాలి. హస్తాలని మంచిగా ప్రెస్ చేసి థమ్స్ని ఒకదానికై ఒకటి పాయింట్ చేస్తూ చూస్తూ నెమ్మదిగా పలకలో రావాలి. పలకలో వచ్చినప్పుడు చేతుల మధ్యలో, చేతుల కంటే ముందు లేదా ముందు చూడవచ్చు. ఇక్కడ మనం భుజాలని కొద్దిగా ఎక్స్పాండ్ చేస్తూ మోచేతులని కొద్దిగా బెండ్ చేయాలి. గడ్డాన్ని ఇంకా పైకి చేయవచ్చు. అలా చేయడంతో పుత్తి కడుపు భాగంలో చాలా ప్రెషర్ పడుతుంది. పొట్ట కండరాలని బిగించండి. ఎలా అనిపిస్తుందో గమనించండి. ఇలా 10 సెకండ్ల వరకు ఉండి కిందికి రావచ్చు. ఇప్పుడు మనము మళ్ళీ పలకలో వెళ్దాము. ఇలా పలకలో వెళ్ళినప్పుడు భుజాలని బాగా ముందుకు తెచ్చేసి షోల్డర్స్పై పెట్టాలి. ఛాతిని బాగా పైకి లేపండి. ఛాతిలో ఉండే కండరాలని లోపలికి బిగిస్తూ అప్పర్ యాబ్స్ని లోపలికి పీల్చుతూ తలని ఇంకొంచెం ముందుకు తీసుకొని రావచ్చు. ఆ మడమలని గోడకి గట్టిగా ప్రెస్ చేస్తూ అలానే ఉండండి. ఎలా అనిపిస్తుందో గమనించండి. ఇలా ఆసనంలో మనము 10 నుంచి 20 సెకండ్లు, 20 సెకండ్ల నుంచి 30 అలా పెంచుకుంటూ ఉండవచ్చు. కిందికి వచ్చేసి రిలాక్స్ అవ్వండి. చూసారు కదండి, ఈ ఆసనం పేరు పలకాసనం. ఈ ఆసనాన్ని మనం గోడ సహాయంతో చేసాం. ఈ ఆసనం చేయడం వలన పొట్ట భాగానికి చాలా మంచిది. పొట్టలో ఉన్న కొవ్వంతా కూడా కరిగిపోతుంది. అలాగే మన కోర్ స్టామినా అనేది బాగా బిల్డ్ అవుతుంది. దీంతోపాటు షోల్డర్ మొబిలిటీ కూడా బాగా ఇంప్రూవ్ అవుతుంది. అలాగే భుజ కండరాలపై తీవ్ర ప్రభావం పడుతుంది. భుజ కండరాలు బాగా బలంగా దృఢంగా తయారవుతాయి. అలాగే థైస్కి, హిప్స్కి కూడా చాలా మేలు చేస్తుంది. పృష్ఠ కండరాలు కూడా బాగా స్క్వీజ్ చేయడం వలన బాగా బలంగా దృఢంగా తయారవుతాయి. వీటన్నిటితో పాటు మన జీర్ణశక్తి కూడా బాగా ఇంప్రూవ్ అవుతుంది.